కుప్పకూలిన వాటర్ ట్యాంక్ ఊహించని విషాదం. వరంగల్ బస్ స్టాండ్ ఆవరణంలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ట్యాంక్ శిథిలాలు కింద చిక్కుకొని ఓ కూలి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ బస్ స్టాండ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంక్ శిథిలాల కింద చిక్కుకొని రవి అనే కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఖానాపూర్ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి కోసం వచ్చి గరీబ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కూలి పని కోసం వచ్చి పండగ పూట ప్రాణాలు కోల్పోయాడు. డెడ్ బాడీని ఏజీఎం డెడ్ బాడీని ఎంజీఎం మార్చరీకి తరలించారు. అధికారులు కాంట్రాక్ట్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.